చుట్టూ ఎత్తైన కొండలు, జాలువారే జలపాతాలు, ఎటు చూసినా మనసు దోచుకునే ప్రకృతి, ముగ్ధ మనోహర సోయగాలు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని వాటర్ ఫాల్స్ జిల్లాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బిజీ బిజీ పనులతో క్షణం తీరిక లేకుండా గడిపే నగర జీవులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. మళ్లీ మళ్లీ రావాలనిపించేంతగా జీవితంలో మర్చిపోలేని మధురానుభూతులను పంచుతున్నాయి. పచ్చని పొలాలు ఆకాశాన్ని తాకుతున్నాయా అనిపించేంతగా ఎత్తైన కొండలు, ప్రకృతి పచ్చచీర కట్టుకుందా అన్నట్టుగా కనువిందు చేసే అందాలు చూడగానే మనస్సులో ఏదో తెలియని పరవశం కలుగుతుంది. ఇది శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీ. ఎటు చూసినా ప్రకృతి అందాలు మనస్సును దోచుకుంటాయి. ప్రశాంత వాతావరణం మనసుకి ఉల్లాసాన్నిస్తుంది. ముఖ్యంగా సీతంపేట మండలంలోని జామితోట, సున్నపుగెడ్డ ప్రాంతాల్లోని జలపాతాలు కనువిందు చేస్తాయి. ప్రకృతి రమణీయతకు అద్దం పడతాయి. ఈ జలపాతాలను చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రకృతి ప్రేమికులు వస్తూంటారు. సెలవు రోజుల్లో ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. కార్తీక మాసంలో వనభోజనాలకు ఈ ప్రాంతానికి వచ్చేవారి సంఖ్య కూడా ఏటేటా పెరుగుతోంది. ప్రకృతి అందాలు ఇక్కడకు వచ్చేవారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కొండలపై నుంచి జాలువారే నీటిధారల్లో తడుస్తూ పర్యాటకులు ఆనందంగా గడుపుతారు. వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా మంది చాలా చాలా దూర ప్రదేశాలు వెళ్తారు. కానీ ఇక్కడ పాలకొండకు దగ్గరలో మంచి వాటర్ ఫాల్స్ ఉంది. అది చూస్తే మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గవర్నమెంట్ కానీ దీన్ని పరీక్షిస్తే మంచి పర్యాటక కేంద్రంగా మార్చుకోవచ్చు. ఈ గిరిజన ప్రాంతాల్లోని ఇంత చక్కని ఏరియా ఉండడం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను గవర్నమెంట్ కోరుతున్నది ఏంటంటే ఇలాంటి మంచి మంచి ఏరియాల్ని డెవలప్ చేయాలని కోరుతున్నాను. ఏజెన్సీ ప్రాంతాల్లో విశేషంగా ఆకట్టుకునే సందర్శన కేంద్రాలున్నా అవి బయటి ప్రపంచానికి తెలియడం లేదు. సీతంపేట ఏజెన్సీలో ఉన్న ఈ వాటర్ఫాల్స్ కూడా జిల్లాలో చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తామంటోన్న పాలకుల హామీలు అమలుకు నోచుకోకపోవడంతో ఈ ప్రాంతాలు మరుగున పడిపోతున్నాయి. ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం, ఇటువంటి వాటర్ఫాల్స్ నిజంగా చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది మాకు. మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాము. ఇదే విషయం కనుక ఏపీ టూరిజం గారు అది చూస్తే డెఫినెట్లీగా ఇది ఈ ప్లేస్ ఒక మంచి పర్యాటక కేంద్రంగా జరుగుతుంది. కొత్త టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటు కోసం నేతలు, అధికారులు కొత్త ప్రతిపాదనలు రూపొందిస్తూ ఉన్నవాటిని మాత్రం విస్మరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఏజెన్సీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.